నార్సింగ్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక ఎంపీపీ చందన్ సబిత రవీందర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తేవాలని, వెంటనే ఆ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తారని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. షేర్పల్లి గ్రామంలో పాఠశాలలో మూత్రశాలలు లేక ఇబ్బంది అవుతున్నాయని, పనులు చేద్దామంటే సర్పంచ్ తీర్మానం ఇవ్వడం లేదని ఎంపీటీసీ సంతోష అధికారుల దృష్టికి తీసుకుపోయారు. కృష్ణారెడ్డి పనులు చేసిన వారికి తీర్మానం ఇవ్వాలని సర్పంచ్ని కోరారు. ఎంపీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ చందన్ సబిత రవీందర్ మాట్లాడుతూ, దశాబ్ది ఉత్సవాలను మండలంలో 20 రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియపరుస్తూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనందమేరి, ఎంపీపీ చందన్ సబిత రవీందర్, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, ఎంఈఓ బుచ్చియా నాయక్, మండల వ్యవసాయ అధికారి యాదగిరి, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కూడా అందరూ కూడా ఈ రోజున 2వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసినందుకు మన నాసిర్ మండల్ తరఫున, మా మండల్ పరిషత్ స్టాఫ్ తరఫున, మా ప్రజాప్రతినిధుల తరఫున అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రోజున మండల సంస్మరణ దినోత్సవం జరుపుకోవాలని మన ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 21 రోజుల పాటు అన్ని సంక్షేమ పథకాలపై ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైతులు కానీ మహిళలు కానీ ఇక్కడ సంక్షేమ పథకాలు పెట్టిన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశానుసారం ఇక్కడ స్థానిక నాయకులు కానీ ఎంపీపీ గారు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అధికారులందరూ కలిసి ఈ 21 రోజుల పాటు ప్రతి దానిపై విస్తృతంగా పబ్లిక్లో ప్రచారం చేసి చెరువుల పండుగ అయితేనేమి, విద్యుత్ విషయం అయితేనేమి, వైద్యం విషయం అయితేనేమి, ఇటువంటి ఎన్నో ప్రభుత్వం చేస్తున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా అమరుల సంస్మరణ దినోత్సవం, అమరుల త్యాగాల ఫలితంగానే ఈరోజు తెలంగాణ అనేది ఏర్పడ్డది. వారి ఆశయాలు, వాళ్ళ ఆకాంక్షలు కొనసాగించే విధంగా గౌరవ కేసీఆర్ గారు వివిధ సంక్షేమ పథకాలు పెట్టుకుంటూ, మనం ఎన్నో సంక్షేమ పథకాలను ఆచరిస్తే దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ రాష్ట్రం మనది. మనం చేస్తున్న సంక్షేమ పథకాలను మనం ఆచరిస్తున్నాం, వాళ్ళు మనల్ని అనుసరిస్తా ఉన్నారు ఈ రోజు.